ఒక్కో కొడుకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటది, ఆయనకేమో భయం ప్రాబ్లం, నీకేమో హార్మోన్ తిప్పి 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 నా హార్మోన్ దగ్గరికి వస్తావేంటి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు సార్, బాత్రూమ్ ఉన్నారా, బయటికి రండి సార్. దరిద్రుడో, నేను బయట చచ్చానరా. బయట ఉన్నారు సార్, చూసుకోలేదు సార, చూసుకోలేదు. మళ్ళీ ఏమైందిరా? లేదు సార్, అంతా ఏదో అయోమయంగా తిక్క తిక్కగా పిచ్చి పిచ్చిగా ఉంది సార్. ఎందుకుంటారు? నువ్వు పెద్ద తిక్కవాడు అని తెలుసు కానీ అసలు ఇప్పుడు ఏం కావాలి? ఒకసారి నన్ను హక్ చేసుకోండి సార్, అవన్నీ పోతాయి. హక్ చేసుకుంటే ఏం పోతాయి? నన్ను హక్ చేసుకో, మొత్తం పోతుంది. అవునా అబ్బా, ఏమి చెప్పినావే? ఓకేనా? కొద్ది నిమరండి సార్, దరిద్రుడికి నిమరాలంటే నిమరాలి. థ్యాంక్ యూ సార్. అమ్మాయి చూసారు సార్, మీరు హక్ చేసుకో కానీ ఎంత రిలాక్స్ అయ్యాను. నన్ను హక్ చేసుకుని ఉంటే ఇంకా బాగా రిలాక్స్ అయ్యేవాడు. నువ్వు ఎవరిని హక్ చేసుకున్నా నాకెందుకు? అసలు పిల్లలు పుడతారా లేదా చెప్పు. పెళ్ళైన కొత్తలో అప్పుడే పిల్లలు ఎందుకు? ఇంకొక 4 రోజులు ఆగుదామన్నాడు. మొత్తానికి ఈయన ఆగిపోయి ఎందుకు ఆగిపోయారు? హార్మోన్స్ ప్రాబ్లం. ఈ విషయం అందరికి చెప్పడం చెప్పడం నా బాధ నీకు ఎలాగో అర్థం కాదులే గాని ఎవరికైనా అర్థం అవుతుందేమో అని చెప్తున్నా. అందరికి అర్థం కావడానికి ఇదేమైనా ఆధార్ కార్డు బాధో, రేషన్ కార్డు బాధ కాదు, పిల్లల బాధ. అది నా ఒక్కడికే అర్థం కావాలి. అదే నీకు అర్థం కావట్లేదు, అదే నా బాధ. సార్, డాక్టర్ గారు, మీ ఇవ్వాలని నేను చాలా సంతోషంగా ఉన్నాను. డాక్టర్ గారు, నువ్వు ఒక్కడమే సంతోషంగా ఉన్నావురా, ఇక్కడ ఎప్పుడూ సంతోషంగా లేడు. బాధపడండి డాక్టర్ గారు, మీకు హార్మోన్స్ పెరిగి త్వరలో పిల్లలు పుడతారులే డాక్టర్ గారు. ఈ దరిద్రుడికి ఎలా అర్థమైంది? బాధపడకండి, పుడతారు పుడతారు. ఇదేంటి? ఇద్దరు రాకుండా. డాక్టర్ గారు, అర్ధరాత్రి ఎవరే? నీ మొగడు, ఇంకెవడు? ఏట్రా అర్ధరాత్రి వచ్చావు? ఆ కళ్ళకేట్రా పుల్లలు? నేను రాత్రి నిద్రపోను సార్. ఎందుకు నిద్రపోవరా? అంటే మా తాత నిద్రపోతూ పోతూ నిద్రలోనే పోయాడు సార్. చూసుకో, నేను నిద్రపోతా, నేను ఎక్కడ పోతా అని చెప్పి ఇలా కళ్ళకి ఇలా పుల్లలు పెట్టుకొని తిరుగుతుంటాను సార్.